నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం. పోలవరం రాకుండా చేసావు, ప్రజలకి మండదా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు, ప్రజలకి మండదా? విదేశ అంబేద్కర్ విదేశ విద్యను ఆపేశావు, దళితులకి మండదా? 15 ఏళ్ల అమర్నాథ్ ని పెట్రోల్ పోసి చెరుకు తోటలో నీ నాయకులు తగలబెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు, దానికోసం ప్రజలకి మండదా? దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా? దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా? ప్రజలకి మండదా? 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ప్రజలకి మండదా? అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా? ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా? నిరంకుశత్వం నీ పాలన చూస్తే ప్రజలకి మండదా? అందుకే చెప్తున్నాం, కడుపు మండి ఉన్నారు జనం. ఈ రోజున అన్ని సర్వేలు, దాదాపు 11 నుంచి 13 సర్వేలు మన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 20 నుంచి 23 పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం. జగన్ కి మొన్న అడుగుతా ఉన్నాడు, వై నాట్ 175 అంటున్నాడు. బందర్ నుంచి చెప్తున్నాం, వై నాట్ 15. 150కి వచ్చినది, ఒక్కటి కొడితే 15 చాలు జగన్ కి, 15 చాలు జగన్ కి. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు. చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, నన్నేమో నా సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేత తిట్టిస్తాడు. ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా? నీకు మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా? నువ్వు ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా? ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు, మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో, తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు? మర్యాదగా మాట్లాడతాం, మర్యాద ఇస్తాం, మర్యాద నిలబెట్టుకో. పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు ఇష్టం నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం మాకు, చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణే ఉండి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు, వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు. వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చారు. మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి, బందర్ దగ్గర నుంచి, అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టండి, మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో. మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం మీకు.